Hello guys, welcome back to my channel. I am Harishvadde, men's fashion, fitness, grooming and lifestyle advisor. Ivati video lo manam part 2 of Telugu fitness series gurinchi discuss chestam and manam part 1 of Telugu fitness series lo konni fitness tips gurinchi discuss chestam and ee part 2 lo asal calories ante entidi maintenance calories ante entidi calorie deficit ante entidi calorie surplus ante entidi asal ee calories manam ela calculate chesukovali protein lo enni calories untayi కార్బోహైడ్రేట్స్ ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఫ్యాట్స్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అండ్ మనం వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా మనం ఫుడ్ని వే చేసుకోవాలి, లైక్ ఇలా ఎవ్రీథింగ్ అబౌట్ క్యాలరీస్ అండ్ దేర్ వేయింగ్ ఇన్డెప్త్గా మనం ఈ వీడియో డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు వీడియో ఎండుకల్లా అసలు క్యాలరీస్ గురించి ఒక ఇన్డెప్త్ ఐడియా అనేది వస్తుంది. సో గైస్, ఇఫ్ దాట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ ఆఫ్ యువర్ టైం. ఫస్ట్ థింగ్, క్యాలరీస్ అంటే ఏంటిది? లైక్ ఇప్పుడు డిస్టెన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు డిస్టెన్స్ని మనం ఇన్ని కిలోమీటర్లు అని కొలుస్తాం, ఇన్ని వాటర్ని ఇన్ని లీటర్స్ అని కొలుస్తాం. సేమ్ అలానే ఇప్పుడు మనం తినే ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ నుండి మనకు వచ్చే కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీని మనం క్యాలరీస్లో కొలుస్తాం. ఇలా ఎందుకు కొలవాలి భయ్య అంటే, కొలలేదనుకో మన ఇష్టం వచ్చినట్టు తింటాం, ఎంత తింటామో తెలియదు. సో అట్లా మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేము అన్నట్టు. సో అలానే అన్నిటికీ ఎలా అయితే కొలతలు ఉన్నాయో, మనం తినే ఫుడ్కి కూడా వచ్చే ఎనర్జీకి కొలతలు ఉన్నాయి, ఆ కొలతనే మనం క్యాలరీస్ అంటున్నాం. సో దట్స్ ఇట్ అబౌట్ ద క్యాలరీస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటిది? సో ఇప్పుడు కొన్ని ఒక బండి ఉంటుంది, ఆ బండికి ఇంత పెట్రోల్ పోసిన దూరం పోదని ఉంటుంది, సో ఇంత మైలేజ్ ఇస్తుంది మా బండి అని చెప్తారు. సో అట్లనే ఇప్పుడు మనం ఇంత ఫుడ్ తింటే ఇంత ఎనర్జీ వస్తుంది, ఇంత ఎనర్జీ వస్తే నేను వెయిట్ పెరగను, వెయిట్ తగ్గను, అంటే నాకు సఫిషియంట్ ఇస్తున్నారు, నాకు ఫుడ్ సఫిషియంట్ ఎనర్జీ వస్తుంది, అది మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే అది అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే, నువ్వు ఒక అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటే నువ్వు వెయిట్ పెరగవు, వెయిట్ తగ్గవు, నువ్వు మెయింటైన్ అవుతూ ఉంటావు, వెయిట్ అనేది ఎట్లనో అట్లనే ఉంటావు. సో అంత ఫుడ్ తీసుకుంటే అంత ఎనర్జీ వస్తే నీకు అన్ని క్యాలరీస్ అనేవి నీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ అన్నట్టు. సో ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది ఒక్కొక్కరు ఒకలా ఉంటుంది, అందరికీ సేమ్ ఉండదు, ఎందుకంటే వాడు హైట్ ఉంటాడు, వాడు వెయిట్ తక్కువ ఉంటాడు, ఏజ్ని బట్టి, మెటబాలిజం రేట్ని బట్టి, ఇట్లా డిఫరెంట్ క్యాటగిరీస్ ఉంటాయి అన్నట్టు. సో ఈ పారామీటర్స్ అన్నింటిని బట్టి ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతూ ఉంటుంది. సో మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ మీరు ఎలా కనుక్కోవాలంటే, నీకు ఇంత ఒక వెబ్సైట్ లింక్ పెడతా, ఆ లింక్ ఒత్తుర్రి, ఒత్తిన తర్వాత మీ ఏజ్ అడుగుతుంది, మీ హైట్ అడుగుతుంది, మీ జెండర్ అడుగుతుంది, ఇట్లా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అలా ఫిల్ చేసాలనుకో, ఆ మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ ఇంత అని చెప్పి వస్తుంది. సో దట్స్ ఇట్. సో అది మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అన్నట్టు. సో సేమ్ అంతే క్యాలరీస్ మీరు తింటే మీరు వెయిట్ పెరగరు, వెయిట్ తగ్గరు, మంచిగా మెయింటైన్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాలరీస్ సర్ప్లస్. సర్ప్లస్ అంటే ఏంటంటే, కొంచెం ఎక్కువ తినడం. సపోజ్ మీరు బక్కగా ఉన్నారు, మీరు కొంచెం లావు కావాలనుకుంటారు, అప్పుడు ఏం చేయాలి, తినే అని తిన్నారనుకో అంతనే ఉంటారు. సో కొంచెం ఎక్కువ తింటే ఆ ఎక్కువ తిన్నది ఏమవుతుంది, కొంచెం మీకు బాడీ యూటిలైజ్ చేసుకొని కొంచెం గ్రో అవుతుంది అన్నాడు. సో అట్లా మీరు తిన్నదానికన్నా కొంచెం ఎక్కువ తినుకుంటా పోతే అప్పుడు అది క్యాలరీ సర్ప్లస్ అంటారు, అప్పుడు మీరు కొంచెం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ సర్ప్లస్ చేయాలనుకునే వాళ్ళు, వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినకుండా ఈ సర్ప్లస్లో కూడా కొంచెం హెల్దీగా పారామీటర్స్ హెల్దీగా ఉండాలి, హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఒక 500 calories, ఒక 1000 calories, 1000 కూడా నాట్ అడ్వైజబుల్, 500 అయితే గుడ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు మరీ బక్కగా ఉండాలనుకుంటే 1000 calories, మీరు అంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా 1000 calories ఎక్కువ పెట్టుకొని సర్ప్లస్లో పెట్టుకొని తింటే మీరు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, అది కూడా హెల్దీ వేలు అవుతారు అన్నట్టు. సో దట్ ఈస్ కాల్డ్ క్యాలరీ సర్ప్లస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాలరీ డెఫిసిట్. క్యాలరీ డెఫిసిట్ అనేది చాలామందికి విన్న పదం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అందరూ వెయిట్ తగ్గాలనుకుంటారు, నేను కూడా తగ్గాలనుకుంటున్నాను, నేను కూడా ఆ ప్రాసెస్లోనే ఉన్నా, దాని గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో క్యాలరీ డెఫిసిట్ అనేది ఏంటంటే, మనం తినాల్సిన దానికన్నా తక్కువ తినాలి, తక్కువ తింటే మనం వెయిట్ అనేది లూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో మన మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా ఒక 500 calories కానీ, లేదా ఒక 800 calories కానీ, అట్లా ఒక నుంచి కొన్ని క్యాలరీస్ని తక్కువ తింటా ఉంటే మనం డే బై డే మనం కొంచెం వెయిట్ అనేది తగ్గి మనం మంచి షేప్లోకి వస్తాం అన్నమాట. సో అట్లా రావడం కోసం మనం క్యాలరీ డెఫిసిట్ని ఫాలో అవుతాం. సో క్యాలరీ డెఫిసిట్ ఇస్ నథింగ్ బట్ మనకు కావాల్సిన సఫిషియంట్ న్యూట్రియంట్స్ కన్నా, సఫిషియంట్ క్యాలరీస్ కన్నా తక్కువ క్యాలరీస్ ఇస్తే అది క్యాలరీ డెఫిసిట్ అంటారు. సో అంతే, మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఎంత కావాలో అంత తింటే మెయింటెనెన్స్ క్యాలరీస్, కొంచెం ఎక్కువ తింటే క్యాలరీ సర్ప్లస్, కొంచెం తక్కువ తింటే క్యాలరీ డెఫిసిట్. సో ఇప్పుడు మీకు క్యాలరీస్ అంటే ఏందో అర్థమైంది, మెయింటెనెన్స్ క్యాలరీస్, క్యాలరీ డెఫిసిట్, క్యాలరీ సర్ప్లస్ ఇట్లా ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు క్యాలరీస్ని ఎట్లా కౌంట్ చేసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. సో అందరూ వీడి వరకు చెప్తారు, కానీ ఎట్లా కౌంట్ చేసుకోవాలో, ఎట్లా వే చేసుకోవాలో చెప్పారు. సో అది మీకు క్లియర్గా చెప్తాను. మీరు సింపుల్గా గూగుల్కి పోయి, మీరు తినే ఫుడ్ ఉంటుంది కదా, మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చింది. సో మీ ఇంత మెయింటెనెన్స్ క్యాలరీస్కి
మీరు వచ్చిన దాన్ని ఒక రేషియోలో ప్రోటీను కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అని డివైడ్ చేసుకోవాలి. సో ఆ రేషియో ఏంది, ఎంత ప్రోటీన్ తీసుకోవాలనేది మనం అప్కమింగ్ వీడియోస్ చెప్తాము. సో ఇప్పుడు మీకు జనరలైజ్ చెప్తున్నా. జనరల్ చెప్పాలంటే ఏంటంటే మీ వెయిట్కి డబల్ మీరు ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు సపోజ్ 70 కిలో అంటే 140 గ్రామ్స్ మీరు ప్రోటీన్ తీసుకుంటే సెట్ అవుతుంది అన్నట్టు. సో అట్లా తీసుకున్నాక మీరు మంచిగా హెల్తీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, బాడీ మజిల్ లాస్ కాకుండా. సో అట్లా మీరు డైట్ ప్లాన్ చేసుకుంటారు కదా. సో డైట్ ప్లాన్ చేసుకున్నప్పుడు సపోజ్ మీరు అన్నం తింటారనుకో, ఇంత అన్నం తింటాం అనుకున్నారు, ఇంత అన్నం తింటే ఎంత అవుతుంది మీకు తెలియాలి కాబట్టి 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ క్యాలరీస్ అని చెప్పి గూగుల్ కొట్టారు. లేదా కింద ఒక వెబ్సైట్ అయితే ఆ వెబ్సైట్లో పోయి మీరు రైస్ అని కొడతారు, రైస్ కుక్కర్ రైస్ అని కుక్కర్ రైస్ అట్లా మీరు ఎవ్రీ ఐటమ్ కొట్టాలనుకో ఆ ఐటమ్ యొక్క ఇన్డెప్త్ మీకు నాలెడ్జ్ అక్కడ వస్తుంది అన్నట్టు. ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి దీంట్లో, ఇంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి దాంట్లో, అంటే ఇన్ని క్యాలరీస్లో కార్బోహైడ్రేట్స్ ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఫ్యాట్స్ నుంచి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ప్రోటీన్ నుంచి ఎన్ని క్యాలరీస్ అని తెలుసు అన్నట్టు. సో ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ఎందుకు అయ్యానంటే ప్రతి ఫుడ్లో మేజర్గా 3 పార్ట్స్ ఉంటాయి అన్నట్టు. 3 పార్ట్స్ నుంచి మన క్యాలరీస్ వస్తాయి అన్నట్టు. సో ఒక ప్రతి ఫుడ్ 3 సోర్సెస్ నుంచి రెడీ అవుతుంది మోస్ట్లీ. సో అవి ఎక్కువ తక్కువ అనేది ఫుడ్ వ్యారీ అవుతూ ఉంటుంది. సో అవి ఏంటంటే రైస్ ఉందనుకో, ఇప్పుడు రైస్లో ఓ 90% కార్బోహైడ్రేట్స్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ తయారవుతుంది, కొంచెం ఫ్యాట్స్తో కొంచెం ప్రోటీన్తో తయారవుతుంది అన్నట్టు. సో అట్లా చికెన్ తీసుకున్నాకో, చికెన్లో ఒక 70% ప్రోటీన్తో తయారవుతుంది. లైక్ అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాక్ట్ నెంబర్స్ చెప్పట్లేదు నేను. సో అట్లా ప్రతి ఫుడ్లో కొన్ని క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ నుంచి, కొన్ని క్యాలరీస్ ప్రోటీన్ నుంచి, కొన్ని క్యాలరీస్ ఫ్యాట్స్ నుంచి వస్తాయి అన్నట్టు. సో మనం తీసుకునే ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయో తెలుస్తుంది, ఏ క్యాలరీస్ ఎల్లు నుంచి వస్తున్నాయో తెలుస్తుంది. సో మనం డైట్ ప్లాన్ చేసుకున్నప్పుడు మనకు ఎన్ని కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి, ఎన్ని ఫ్యాట్స్ వస్తున్నాయి, ఎన్ని ప్రోటీన్స్ వస్తున్నాయి, మనకి ఎవ్రీథింగ్ తెలుస్తుంది అన్నట్టు. సో అలా తెలడం కోసం మనం తినే ప్రతి ఫుడ్ని గూగుల్లో పోయి కొట్టి చూసుకుంటే దాంట్లో ఎన్ని క్యాలరీస్ అని తెలుస్తుంది, ఇన్ని గ్రామ్స్ ఇన్ని క్యాలరీస్ అని తెలుస్తుంది. సో 100 గ్రామ్స్ తినవు అక్కడ, 100 గ్రామ్స్ చూపిస్తారు మోస్ట్లీ. సో 100 గ్రామ్స్ తినకపోవచ్చు ప్రతి ఒక్కటి, కొన్ని ఎక్కువ తినొచ్చు. సో ఎక్కువ తిన్న తక్కువ మనం ఏం చేయాలంటే ఆ ఫుడ్ని, ఫుడ్ వేయింగ్ స్కేల్స్ అని ఉంటాయి, నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వీడియో ఇస్తాను నేను వాడేది. సో ఆ వీడియో బట్టి మీకు అర్థమవుతుంది. సో ఆ ఫుడ్ని ఏం చేస్తామంటే మనం వే చేస్తాం, వే చేస్తే ఇన్ని గ్రామ్స్ అని తెలుస్తుంది. సో ఆడ చూపిస్తాను ఇక్కడ చూపిస్తే మనం లెక్కలు చేసుకుంటే మనకు ఓకే ఇన్ని గ్రామ్స్ తినే ఫుడ్లో నుంచి మనకి ఇన్ని గ్రామ్స్ క్యాలరీస్ వస్తున్నాయి, ఇన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఆ క్యాలరీస్లో ఇన్ని కార్బోహైడ్రేట్స్ నుంచి, ఇన్ని ప్రోటీన్ నుంచి, ఇన్ని ఫ్యాట్స్ వస్తున్నాయి తెలుస్తుంది. సో అట్లా మీరు ఫుడ్ని డీటెయిల్గా మంచిగా నీట్గా వే చేసుకోవచ్చు అన్నట్టు. సో నేను డీటెయిల్ చెప్పినట్టు అనుకుంటాను, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి సింపుల్గా, నేను మంచి సింపుల్ వర్డ్స్లో చెప్పిన, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకోండి, సింపుల్గా అర్థమైపోతుంది. సో అదన్నమాట, క్యాలరీస్ అంటే ఏందో చెప్పిన, మెయింటెనెన్స్ క్యాలరీస్ చెప్పిన, సర్ప్లస్ క్యాలరీస్ చెప్పిన, క్యాలరీస్ చెప్పిన, వాటిని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పిన. సింపుల్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఏం లేదు, గూగుల్లో వేగొట్టుర్రి వస్తాయి డీటెయిల్స్. డీటెయిల్స్ 100 గ్రామ్స్కే వస్తాయి మోస్ట్లీ. సో మీరు 100 గ్రామ్స్ తినకపోవచ్చు, కొన్ని ఎక్కువ తినొచ్చు, కొన్ని తక్కువ తినొచ్చు. సో మీరు ఎక్కువ తిన్న తక్కువ తిన బట్టి మీ ఫుడ్ వేయం స్కేల్ మీద మీరు తినే ఫుడ్ని వే చేసుకుంటే ఆ 100 గ్రామ్స్ తెలుస్తుంది. సో అక్కడ ఉన్న గ్రామ్స్కి మీకు ఎన్న తినది, ఇక్కడ 100 గ్రామ్స్ ఇట్లా మీరు రిలేట్ చేసుకుని క్రాస్ మల్టిఫై చేసుకుంటే మీకు అక్కడ ఎన్న తెలుస్తుంది. సో అంతేనమాట. సో గైస్, దాట్స్ ఇట్ అబౌట్ టుడేస్ వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన అప్కమింగ్ ఫిట్నెస్ వీడియోస్ తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి.